అధికారం కన్నా రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగం కన్నా ప్రజాస్వామ్యం గొప్పది. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అధికారులు తమ పథకాలను ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉంటారు. మరి అలాంటి పథకాల్లో ప్రజల పాత్ర ఎంతవరకు ఉంది? అసలు ఒక సామాన్యుడు గొంతు ఎలా ఉందో తెలుసుకునే చేసే ప్రయత్నమే మా ఈ లోకల్ మిస్టర్ లోకల్ ఛానల్ పరిచయం. అందులో ఇవాళ మనం ఒక సామాన్యమైనటువంటి అతిథిని కలుసుకోవడానికి వచ్చాం. ఆయన పేరు డాక్టర్ దొంతిరెడ్డి రవిశంకర్ రెడ్డి గారు. ఆయనతో ఇవాళ మన పరిచయ కార్యక్రమం. నమస్తే సార్. నమస్తే సార్ ఎట్లా ఉన్నాం? ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటూ సమయపాలన పాటించుకుంటూ మా డ్యూటీస్కి విశ్వవిద్యాలయానికి వచ్చి వెళుతూ అన్నీ కరెక్ట్గానే చూసుకుంటూ కోవిడ్ నుంచి కుటుంబం ఎలా ఉంది? ఫైన్ అండి. చెప్పండి సార్, మీరు విద్యాభ్యాసం ఎట్లా జరిగింది, మీ బాల్యం గురించి చెప్పండి. బాల్యం చాలా దూరం తీసుకెళ్తున్నారు. ఒకసారి ఒక 39 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్తున్నట్టుంది. చిన్నప్పుడు మాది ఒక మధ్యతరగతి కుటుంబం అండి. రైతు కుటుంబంలోనే పుట్టాను. మా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మా ఊర్లోనే, మా ఇంటి ముందు అక్కడే చదువుకున్నాను. అక్కడి నుంచి హై స్కూల్ లెవెల్లో కావూరు అని చెప్పేసి చెరుగుపల్లి మండలంలో కావూరు, అప్పుడు జూనియర్ కాలేజీగా పిలిచేవాడు దాన్ని. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ జూనియర్ కాలేజీలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అది జరిగేటప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్గా 7th క్లాస్ నుంచి లీడర్గా ఉండేవాడిని. అట్లాగే 10th క్లాస్లో వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని ఉండేవాళ్ళు స్టూడెంట్స్ యూనియన్లో. ఇంటర్మీడియట్ నుంచి ప్రెసిడెంట్ ఉంటే 10th క్లాస్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. సో అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చేయటం, అట్లాగే విద్యార్థుల సమస్యల మీద దాన్ని రిప్రజెంట్ చేయటం, అధికారులకి సాధించుకోవటం అనేది కొన్ని గుర్తులు చిన్నప్పటి నుంచి. దీన్ని ఎందుకని అలా ఒక సమస్య వస్తే దాని మీద ఖచ్చితంగా ప్రజలైతే ఒక ఆ దృష్టికి తీసుకెళ్ళాలి అన్న ఒక ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్ఫూర్తి అంటే కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ మరి అలా వస్తాయేమో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ పుట్టి పెరిగిన దగ్గర నుంచి అంటే జరుగుతున్న సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు దాని గురించి కొంచెం మాట్లాడటం, అది సామరస్యంగా. నాన్నగారు ఏం చేసేవారు సార్? మా నాన్నగారు 70స్లోనే బిఎస్సీ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ చేశారు. నాకు స్ఫూర్తి ఎవరు అంటే నేను ఇలా అవడానికి మా ఫాదర్. ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలా కాదు ఇలా అని అర్థం చేసుకుని చెప్పే విధంగా చెప్పడంలోనే నాలో మార్పు అనేది మొదలయ్యేది. సో నాన్నగారి దగ్గర నుంచి ఆ స్ఫూర్తి పొందారు. అవునండి. మీకు మీ పాఠశాల విద్యాభ్యాసంలో ఒక స్ఫూర్తి నింపిన ఎవరైనా నచ్చిన టీచర్ కానీ? నాకు ఫస్ట్ నాకు అసలు గుర్తున్నప్పుడు విద్యాభ్యాసం మొదలైనప్పుడు హైమావతి గారు అని చెప్పేసి అంగన్వాడీ స్కూల్ టీచర్. అసలు నాకు ఊహ వచ్చి నేను వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు ఇంటి పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉండేది. అక్కడికి వెళ్తున్నప్పుడు అంటే అప్పట్లో చిన్నపిల్లలం కదా, ఆ ఉప్మా బడిలోకి వెళుతున్నాం అనేవాళ్ళు అవన్నీ చేసి పెట్టడం కానీ వాళ్ళు నేర్పించడం కానీ ఇవంతా కూడా అక్కడే మొదలైంది. యాక్చువల్గా నేను అక్కడ మొదలయ్యి నేను యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఉద్యోగం చేస్తూ వచ్చే వరకు కూడా అంగన్వాడీ టీచర్ గారు అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. అక్కడ ఇన్స్పెక్షన్కి ఎవరన్నా వచ్చినప్పుడు మా స్టూడెంట్ అండి అని గర్వంగా చెప్పుకునేవారు. అలా అది మర్చిపోలేని రోజులు. మరి కాలేజీ విద్యాభ్యాసం ఆ తర్వాత పీజీ అది ఎక్కడ జరిగాయి? నాదంతా కూడా అక్కడి నుంచి చెప్పాను కదా, కావూరు వరకు 10th క్లాసు. ఆ తర్వాత ఎస్విఆర్ఎం కాలేజ్ నగరం అని ఉంది, అది ఎయిడెడ్ కాలేజ్. దాంట్లో టీచింగ్ స్టాఫ్ కానీ చాలా బాగుండేవాళ్ళు. అప్పట్లో బైపీసీ తీసుకున్నాను. అట్లాగే ఎన్సీసీలో జాయిన్ అవ్వటం సీనియర్ డివిజన్లో, ఎన్సీసీ 3 ఇయర్స్ ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకోవటం క్యాడెట్గా, డిగ్రీ 1st ఇయర్ 2nd ఇయర్ కూడా అక్కడే చదివే. 2nd ఇయర్ చదువుతూ చివరి దశలో నేను ఈ ఎంసెట్ రాసుకుని బీఫార్మసీకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా మెడికల్ సీట్ కోసం ట్రై చేశాం అప్పట్లో ఎంసెట్ క్వాలిఫై అయిన తర్వాత. ఎన్సీసీ కేటగిరీలో 4 సీట్లు ఉంటే అప్పట్లో, అప్పటికేంటంటే ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా పెద్దగా తెలిసేది కాదు.
గైడెన్స్ అట్లా అవగాహన లేకపోవటం ఎంబీబీఎస్ సీట్ మిస్ అయ్యాను ఫ్రీ సీట్ అట్లా ఫీల్ అవుతున్నారు మరి ఇప్పటికీ దాని గురించి అంటే అయిపోయింది దాని గురించి ఫీల్ అయినా ఉపయోగం లేదు సో ఆ తర్వాత ఎలాగైనా ఆ ఫీల్డ్కి రిలవెంట్గా ఉన్నది చేయాలంటే ఏం చేయాలి అనుకుంటూ ఆలోచించినప్పుడు ఈ బీ ఫార్మసీ అనేది మనిషికి ఉపయోగపడుతుంది ఒక ప్రొఫెషన్ వృత్తి విద్య లాంటిది అని తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత సంవత్సరం ఎంసెట్ రాయటం బీ ఫార్మసీలో జాయిన్ అవ్వటం ఇలా నలంద కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నల్గొండ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ నా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కంప్లీట్ అయ్యింది దాని తర్వాత ఉద్యోగం చేయటం లెక్చరర్గా గుప్తా ఏళ్ళు బట్టి లెక్చరర్గా పనిచేస్తున్నారు దాదాపు ఒక 15 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు ఎలా అనిపిస్తుంది టీచింగ్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్ అనేది దాంట్లో ఆస్వాదిస్తే తెలుస్తుంది అండి అంటే పాఠాలు చెప్పటం ఒక్కటి మాత్రమే కాదు ఒక శిలని శిల్పంగా మార్చడంలో ఎంత నైపుణ్యత ఆ ఆనందం ఉంటాయో దాన్ని నిజంగా అనుభవించగలిగితే ఏదో పిల్లలు చదువుకున్నాము వెళ్ళిపోయాము అనేది కాకుండా ఒక మంచి విద్యార్థులుగా భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దగలం అనేది డెఫినెట్గా చేయొచ్చు మరి మీ వైవాహిక జీవితం ఎన్నాళ్ళైంది నాకు పెళ్ళయ్యి ఇప్పటికీ దాదాపు 9 ఏళ్ళు కంప్లీట్ అయింది మా ఆవిడ పేరు నందిని నాకిద్దరు చిన్నపిల్లలు చదువుతున్నారు ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ ఇంకొక అమ్మాయి స్కూల్లో జాయిన్ చేశారు సో ఇప్పటి వరకు మీ పర్సనల్ లైఫ్ చాలా సంతృప్తికరంగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా అట్లా సంతోషకరంగానే ఉంది మరి విద్యార్థి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పోరాటాల్లో పాల్గొనడం కానీ ఏదైనా సమస్యలు తీర్చడం కానీ అలాంటివి ఎప్పుడైనా జరిగాయి విద్యార్థి దశలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎప్పుడు చేస్తానే ఉండేవాడు అది 10th క్లాస్లో ఎక్కువగా జరిగేది ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్లో రిప్రజెంటేటివ్ అంటే లీడర్ అనేవాడు ప్రతి లీడర్ని ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి కలవటం అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగటం వాటిని హెడ్ మాస్టర్ దృష్టికో ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు ప్రిన్సిపల్ దృష్టికో తీసుకెళ్ళటం ఇలాంటివి జరిగేది ఇప్పటికీ నాకు గుర్తున్నది ఏంటంటే అంటే అప్పట్లో వాటర్కి పంపులు ఉండేది కదా బోరు పంపులు ఆ పంపులు చెడిపోతే దాదాపు 600 మందికి గాను ఒకటే పంపు ఉండటం ఇంకో 2 పంపులు చెడిపోవటం ఇలా జరిగితే దాని మీద వెళ్ళి నేను అప్పుడు ప్రిన్సిపల్తో వాదించాను ఇప్పటికి మేము దాదాపు 2-3 నెలల నుంచి మీకు కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు మీరు దాన్ని సాల్వ్ చేయలేదు మీరు చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా 600 మంది స్టూడెంట్స్ ఉన్నాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి వేసుకున్నా కానీ 600 రూపాయలు పంపు బాగవుతుంది అని ఇలాగే అడిగేటప్పటికి అప్పటి వరకు అసలు నువ్వెవరు ఏంటి ఇట్లా మాట్లాడిన ఆయన నేను వైస్ ప్రెసిడెంట్ హోదాలోనే వచ్చాను నేను అడుగుతున్నాను పిల్లల ప్రాబ్లమ్స్ ఇవి ఏం చేయమంటారు మీరు చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా అన్నప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి లేదు నేను పైకి లెటర్ పెట్టేశాను ఒక 1 మంత్లో మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ ట్యాబ్స్ అన్నీ కూడా పెట్టించేసి మీకు ఈ ప్రాబ్లం లేకుండా నేను చేస్తాను 600 మంది మధ్యాహ్నం పూట భోంచేసి చేతులు కడుక్కోవాలి ఇట్లాంటివి వాటర్ తాగాలి అంటే ప్రాబ్లం అది అంటే ఆ లెవెల్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ మరి కాలేజీ దశలో కానీ యూనివర్సిటీ స్థాయిలో కానీ ఇంకెలాంటి సమస్యలు మీరు గుర్తించారు కాలేజీ స్థాయిలో వచ్చేటప్పటికి కొన్ని ఫెసిలిటీస్ విద్యార్థులకు అవసరం అవుతాయి అంటే యూనివర్సిటీ స్థాయిలో యూనివర్సిటీ ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చేటప్పటికి విద్యార్థులతో టీచర్స్ అనేవి కొన్ని గుడ్ రిలేషన్స్ అనేవి ఉండాలి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇక్కడ యుక్త వయసుకు వచ్చేటప్పటికి పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం దూరంగా ఉంటారు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడ కాలేజీల్లోనే ఈ కాలేజీల్లో ఆ టీచర్స్ లేదా ప్రొఫెసర్స్ అనవండి ఎవరైనా కానీ ఈ లెక్చరర్స్ అంటే వీళ్ళు విద్యార్థులతో కొంచెం క్లోజ్ రిలేషన్స్ అంటే అది కూడా ఎలా ఉండాలి అంటే ఒక గురువుకి శిష్యులకి మధ్య ఉండే రిలేషన్ కొంచెం ఎక్కువ ఉంటే అది లైన్ క్రాస్ అవ్వకూడదు ఇప్పుడు ఉండాలి ఈరోజు ఉంటున్నారు కానీ ఆ లైన్ క్రాస్ అవ్వకూడదు అది ఉన్నంత వరకు రిలేషన్స్ బాగానే ఉంటాయి స్టూడెంట్కి టీచర్ మీద గౌరవం ఉంటుంది అలాగే టీచర్కి స్టూడెంట్ అంటే అభిమానం ఉంటుంది అవి రెండు క్రాస్ అయిన రోజు
చాలా ప్రాబ్లమ్స్ పడతాం. మరి విద్యార్థి దశలో మీరు అప్పుడు మీరు చదువుకునే రోజుల్లో ఆర్ట్స్ కూడా సైన్స్ తో పాటు సమానమైనటువంటి ఆ గౌరవం అదంతా ఉండేది, మరి ఆర్ట్స్ మొదలుపెట్టి సైన్స్ చేయించుకోవడానికి కారణం? అపోహ మాత్రమేనండి. ఇప్పుడు సైన్స్ తీసుకుంటే ఏదో పెద్ద డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజుకి అంటే ఒక ఫార్మసిస్ట్గా, ఒక ఫార్మసీ బీఫా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎం ఫార్మసీ చదువుకోవాలన్నదే ఒక వ్యక్తి మైండ్లో పడిపోతుంది. అట్లాగే ఒక బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేయాలన్నా అలాగే పడిపోతుంది. బట్ ఈ రోజున మల్టీడిసిప్లినరీ స్టడీస్ అనేవి ఇంపార్టెంట్. ఈరోజు ఫార్మసీ బీఫార్మసీ చదువుకున్న వ్యక్తి లాయర్గా లానో లేకపోతే ఎంబీఏనో చదువుకుంటే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఎం ఫార్మసీ ఒక్కటే అని కాకుండా. అట్లాగే ఈ చదువులు అనేవి మనం బయటికి వెళ్ళిన తర్వాత మన ఉపాధి చూపించే విధంగా ఉండాలి అనుకునే విధంగా ఉండాలి. ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేనిది. వాటిల్లో ఈ రోజున అర్థశాస్త్రం కావచ్చు, పౌరశాస్త్రం కావచ్చు, వ్యాపార శాస్త్రం కావచ్చు, వాణిజ్య శాస్త్రం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రపంచం అంతా నడుస్తుంది వాటి మీదే. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ దాంట్లో వచ్చే ప్రొడక్ట్ బయటకు వచ్చినప్పటికీ అదంతా ఎక్కడ తిరుగుతుంది? ఈ వాణిజ్య శాస్త్రం చుట్టూనే తిరుగుతుంది. ఆర్థికంగా ఎలా డెవలప్ అవ్వాలి అనే దాని చుట్టూనే తిరుగుతుంది. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. సో అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంది. కాకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు అంటే డాక్టర్ అనగానే సమాజంలో ఒక హోదా ఉంది, ఇంజనీర్ అనగానే ఒక హోదా ఉంది. సో ఇట్లాంటివి రెండింటిని బాగా ఎక్స్పోజ్ చేసుకోవటం, నా పిల్లలు ఇలా అవ్వాలి అనుకోవటంలో తప్పు లేదు, కానీ అది ఒక ప్యాషన్ లాగా పిల్లల మీద రుద్దేసేటప్పటికీ అందరూ కూడా ఆ కోర్సెస్లోకి వెళ్ళిపోవాలనుకోవటం, అవే చదవాలనుకోవటం, దాంట్లో ఏమైందంటే ఈ సైన్స్కి ఆధారణ అనేది తగ్గిపోవటం వచ్చేసింది, సారీ ఆర్ట్స్కి ఆదరణ తగ్గిపోతూ వచ్చిందనమాట, అదే ప్రాబ్లం. సో అంటే ఇప్పుడు ఆ అభిప్రాయాలు అలా కలగడానికి కారణం దేని ప్రభావం ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు? అలా కలగడానికి కారణం అంటే ఇప్పుడు అంటే పత్రికలు అవ్వదు అంటారా, లేదా ప్రింట్ మీడియా అలాంటిది అవ్వాలంటారా? ఉన్నాయి ఉన్నాయి. ఏదైనా కానీ అడ్వర్టైజ్మెంటింగ్ ఇవ్వడంతోనే వస్తుంది. అది అడ్వర్టైజ్మెంట్ అనేది అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఒక సినిమా రంగం కావచ్చు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఒక వృత్తిలో పెట్టినప్పుడు దాన్ని కొన్ని లక్షల మంది ఆదర్శంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు రోజులకి, ఇప్పుడు పిల్లలు చదువుకున్న రోజులకి ఏదైనా వ్యత్యాసాన్ని మీరు గమనించారా? చాలా ఉన్నాయండి. అంటే ప్రధానంగా ఎలాంటి విషయాల్లో బాగా మార్పులు వచ్చాయంటారు? అప్పట్లో చదువుకునేటప్పుడు గురువు అంటే కొంచెం భక్తి, భయం, గౌరవం, కొంచెం వినయ విధేయతలు ఉండేవి. ఇప్పుడు గురువు అంటే కొంచెం అవన్నీ తగ్గినాయని అనుకోవాలి. దానికి కారణం ఏదని భావిస్తున్నారు మీరు? దానికి కారణాలు వచ్చేసేటప్పటికి చాలా ఉన్నాయి. వాటిల్లో అంటే ఇందులో ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతవరకు పాత్ర పోషించాలంటారు, అధ్యాపకులు ఎంతవరకు పాత్ర పోషించాలంటారు, లేదా ఇప్పుడు మనం చూసే వాణిజ్య కార్యక్రమాలు వాటి పాత్ర ఎంతవరకు ఉంటుంది వాటిలో? అన్నిటి పాత్ర ఉన్నాయండి. దీంట్లో మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ఆ స్టూడెంట్ సరిగా ఎదగట్లేదు, లేకపోతే డిఫరెంట్ అవగేషన్స్కి అలవాటు పడుతున్నాడు అనుకున్నప్పుడు ఒక కాలేజీను, ఆ కాలేజీ ఉన్న లెక్చరర్స్ను అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల విద్యార్థులకు కొంత దురభిప్రాయం కలిగే అవకాశం ఉందంటారు అధ్యాపకుల మీద? ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు అంటే ప్రపంచంలో ఒక స్టూడెంట్ అనేవాడు ఎవరికి భయపడతారు అంటే ఒక్క తల్లిదండ్రులకు మాత్రమే. ఆఖరికి దేవుడి మీద ఎన్ని చెప్పి ఏం చేసినా కానీ అవన్నీ తాత్కాలికంగా ప్రమాణాలు చేస్తారు, అవన్నీ చెప్పి అని చెప్తారు. ఒక్క తల్లిదండ్రుల దగ్గర మాత్రం నిజాలు చెప్తారు చాలా వరకు. ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి ట్రై చేస్తారు, భయపడేది కూడా వాళ్ళ దగ్గర. అవి చాలా సంఘటనలు చూస్తారు. ప్రోత్సాహం ఎక్కువ తల్లిదండ్రుల వైపు నుంచి రావాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్టూడెంట్ ఎలా చదువుకుంటున్నాడో కనీసం కనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే తల్లిదండ్రులు వాడు ఏం చేస్తున్నాడో మటుకు ఏం కనుక్కోగలరు? ఇప్పుడు మనం చూస్తుంటే మీరు చదువుకునేటప్పటికి ఒక ఒక స్కూల్ పెద్ద గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్కి ఎక్కువ అవకాశం ఇవ్వడం కానీ కళలకు ఎక్కువ అవకాశం ఇవ్వడం కానీ ఉండేది. మరి ఈ రోజుల్లో అసలు కరిక్రమంలో అసలు గ్రౌండే లేదు, అలాంటి గ్రౌండ్ లేని స్కూల్స్ మనం బయట చాలా చూస్తున్నాం. మరి ఇలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
కొంచెం బాధ అనిపిస్తుంది అండి. ఎప్పుడైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ పెరగాలి అన్నా, స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి అన్నా, నలుగురి హెల్ప్ చేసే గుణం రావాలి అన్నా, పక్కనోడి బాధ తెలియాలి అన్నా, స్పోర్ట్స్ చాలా ఉపయోగపడతాయి. మానసికంగా ఎదగడానికి కూడా చాలా బాగా, అంటే కో కరికులర్ యాక్టివిటీస్, సమాజ సేవ అంటాం జనరల్గా మనం. ఈ సోషల్ సర్వీస్, అదే నేషనల్ సర్వీస్ స్కీమ్ ఉంది కదా, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఇట్లాంటివి, ఈ ఎన్సీసీ కానీ ఇట్లాంటివి ఉండాలి. ఉన్నప్పుడు బయటికి వెళ్ళి నలుగురు సేవ చేసినప్పుడు, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఇప్పుడు బోర్డు మీద మనం సంవత్సరం మొత్తం మీద ఒక 30-40 క్లాసులు ఒక మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి దాదాపు 30-40 క్లాసులు చెప్పిస్తాం. దానివల్ల ఏమైనా ఫలితం ఉందా అంటే 4-5 క్లాసులు వింటాడు, ఆ తర్వాత క్లాస్ నుంచి ఎప్పుడు పారిపోదాము అని చూస్తాడు స్టూడెంట్. అది రాదు. క్లాస్ రూమ్లో కూర్చుని మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే వచ్చేది తక్కువ. అదే మనం కమ్యూనిటీలోకి వెళ్ళి, ప్రజల మధ్యలోకి వెళ్ళి, అక్కడ ఏదైనా జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేసిన, వాళ్లతో మమేకమై పనులు చేస్తూ ఉంటే ఆ మాట్లాడే పద్ధతులు కానీ ఇవన్నీ అక్కడ నేర్చుకుంటాడు స్టూడెంట్. సో క్లాస్ రూమ్లో కంప్లీట్గా నేర్చుకుంటాడు అనేది అవాస్తవం. ఇప్పుడు మరి మనకి ఒకప్పుడు మోరల్ వాల్యూస్ అనే సబ్జెక్టే లేదు, ఇవాళ ప్రత్యేకంగా దాన్ని ఒక సబ్జెక్ట్గా పెట్టుకొని పిల్లలకు టీచ్ చేస్తున్నారు. అసలు అలాంటి అవసరం ఎందుకు వచ్చింది అంటారు? అసలు అది ఎంతవరకు హర్షణీయం అంటారు? అది మన వాళ్ళే కేవలం రెండు టీచర్స్ అంటే దానికి కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు కారణం కాదంటారా? ఈ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం అనుకుంటారా, చిన్న కుటుంబాలు ఎక్కువగా పెరిగిపోవడం అనుకుంటారా? ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం అన్నా ఒకటే, చిన్న కుటుంబాలు పెరిగిపోవడం అన్నా ఒకటే, దాంట్లో నుంచి డివైడ్ అయ్యి దీంట్లోకి వస్తున్నారు. అంటే తల్లిదండ్రులకి అంత సమయం లేదు, ఇద్దరు కొంత ఇలాంటి ప్రపంచాలు ఇద్దరు పనిచేస్తే గానీ అవకాశం కుదరట్లేదని చాలా మంది అనుకుంటున్నారు కదా, మరి అందులో వాస్తవం లేదంటారా? ఇద్దరు పని చేయటం అంటే ఇప్పుడున్న, అంటే మనకు లగ్జరీ కావాలి. ఇప్పుడున్న ప్రపంచంలో కొంతమంది ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు చేసే పనులన్నీ మనం కూడా చేయాలనుకుంటే మన ఆర్థిక స్థితిగతులు మనకు తగ్గట్టుగా ఉంటాయి. దాన్ని మెరుగుపరచుకోవాలి, అలా ఉండాలి అనుకుంటే కనుక ఇద్దరూ జాబ్ చేయాలి. అట్లా చేసే క్రమంలో ఏమవుతుందంటే మనం చాలా లాస్ అవుతున్నాం. అంటే ఒక రకంగా అది అభివృద్ధికి దోహదపడుతుంది, అట్లాగే అభివృద్ధి అనుకుంటా మనం మనకున్న విలువల్ని పోగొట్టుకుని, అంటే మనకున్న బంధాలని, మన అమ్మా నాన్నలను లేకపోతే మన చుట్టరికాన్న బంధువులను మధ్య నుంచి గడిపే స్థితి నుంచి ఒంటరిగా గడిపే స్థితికి వెళ్తుంది. అంటే దానికి ఎవరు ఎక్కువ బాధ్యత వహించాల్సి వస్తుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఉదయం వెళితే మనకి 9-5 అనేది దాదాపుగా అందరికి కామన్గా అలవాటు అయిపోయిన టైమింగ్స్. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేసరికి 9-9 చేసినా వచ్చే జీతాలు చాలా మంది సరిపోవట్లేదు. మరి అలాంటప్పుడు పిల్లలతో సమయం గడపడానికి ఎక్కువ వాళ్ళకి టైం దొరకట్లేదు. మరి దీన్ని ఎట్లా తల్లిదండ్రులు దాన్ని సరి చేసుకోవాలంటారు? దీనికి ఇప్పుడు ఆత్మసంతృప్తి అనేది ఒకటి ఉంటుంది. అదే ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు నాకు కారు కావాలి, దాని తర్వాత మంచిగా ఇంకా ఇంకా లగ్జరీగా. అంటే ఇప్పుడు చూడండి, మనకి మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కానీ ఒక ఏదైనా సరే ఎక్కువ కనిపించేది ఎక్కడ అంటే, ఒక మరీ ఒక నిరుపేదను తీసుకుని అతని జీవన క్రియలని ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే దాన్ని చూపించడానికి ఎవరు ఇష్టపడరు, అలా చూపించిన అది చూడటానికి ఎవరు ఇష్టపడరు. ఒక మంచిగా టక్ వేసుకుని, టై కట్టుకుని, సూటు బూట్ వేసుకుని ఒక మంచి కారులోంచి దిగుతుంటే అది చూడటానికి చాలా బాగుంటుంది. ఒక లగ్జరీ లైఫ్ అంటే మనం దాన్ని చాలా గొప్పగా భావిస్తాం. మనకి ఆల్మోస్ట్ సినిమాల్లో కానీ వీటిల్లో చూపించేది అవే. యాడ్స్ వస్తాయి ఒక ప్రొడక్ట్ గురించి, ఒక ప్రొడక్ట్ సామాన్య మానవుడు వాడుతున్నట్టుగా దాన్ని తీసి చూపించగలరా, ఎంతమంది వస్తారు? సో ఇట్లాంటివి చాలా ప్రభావితం అవుతున్నాయి. దట్టు ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఇంకోటి బాగా నాటుకుపోతుంది. పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఉన్నారో అలా మనం కూడా ఉండాలి, లేదా ఇంకంతకంటే ఇంకా పొజిషన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆశకి, అంటే ఆశలు ఉండాలి, కొంత మానసిక ప్రశాంతత కోల్పోయి వాళ్ళు ఇలా వెళ్ళిపోతుంది. అంటే మనం ఏదో సాధించాలనుకుంటున్నాం, ఇక్కడ ఇంకేం కోల్పోతున్నాం అర్థమయ్యే లోపు అంతా అయిపోతుంది. అది ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేసే టైం కానీ ఇవన్నీ లేకపోవటం వల్ల, ఒక మంచి పౌరులు ఎదగాలి అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ రిలేషన్స్, అంటే అమ్మ నాన్న, నాయనమ్మ, తాతయ్య, లేకపోతే బాబాయ్, అత్తయ్య, ఇట్లా పిన్ని, ఇట్లా వీళ్ళందరి మధ్యలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలకి సర్దుకుపోవటాలు, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయటాలు, అంటే ఈ సెన్సిటివ్నెస్ అనేది తగ్గి కొంచెం పెద్దరికం అనేది, ఇక్కడే మనం అనుకున్నాం లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మొదలయ్యేదే అక్కడి నుంచి.
అలాంటి వాతావరణం లేకపోయేటప్పటికి సింగిల్ కుటుంబంలో చిన్నపిల్లలు ఉండేటప్పటికి చాలా మారం చేస్తుంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. అలా చేసే క్రమంలో వాళ్ళు పెంకిగా తయారవటం, పెద్ద అయిన తర్వాత మేమే మొండిగా వ్యవహరించడం ఇలా జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అన్ని అక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు మీ వివాహంలో మీది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్? నాది అరేంజ్డ్ మ్యారేజ్. అసలు ఎట్లా మీరు ఏమంటారు, ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది? అసలు మాట్లాడారా మీరు మాలు పెళ్లి చూట్లప్పుడు ఏమైనా మాట్లాడారు? వారు మీతో మాట్లాడారా? మాట్లాడారు. సో ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఎవరికి వెళ్ళారు? అవును. ఎట్లా అనిపిస్తుంది సార్ మీ వైవాహిక జీవితం? నేను అంటే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత ఈరోజు వరకు అంటే కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గాను, స్టేట్ లెవెల్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గాను చేశాను. చాలా ఉద్యమాలు చేశాను కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం, రెగ్యులరైజేషన్ కావచ్చు లేకపోతే పే స్కేల్స్ కానివ్వండి, ఒక స్టేటస్ అంటే వాటి కోసం చాలా చేసినప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అడిషనల్ చీఫ్ అటర్నీగా కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమన్నా కానీ అడ్మినిస్ట్రేషన్లో బాల్ పంచుకుని చేయగలుగుతున్నాము. అంటే దానికి కారణం మన ఇంట్లో వైఫ్ కోఆపరేషన్ లేకపోతే ఏమి చేయలేం. సో అర్థం చేసుకున్నా పూర్తిగా మీ భార్య గారికి ఎక్కువ మార్కులు వేస్తానంటారు కంపల్సరీగా. ఇప్పుడు ఎంబీబీఎస్తో పోలిస్తే ఎన్ఫార్మసి ఎందుకు చేయాలి స్టూడెంట్స్? ఇంకొకసారి ఎంబీబీఎస్తో పోలిస్తే చాలా మంది అసలు ఎన్ఫార్మసి అనేది ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అంటారు? ఇప్పుడు అందరూ ఎంబీబీఎస్ చేయాలంటే కష్టం కదా, ఉన్న సీట్లు తక్కువ. ఇక్కడ ఉన్న 20,000 మందో 30,000 మందో అందరూ ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఉన్న సీట్లు 4,000 5,000 ఉంటే మరి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? అంటే చాలా మంది స్టూడెంట్స్ అటు మెడికల్ సీట్ సంపాదించలేనప్పుడు వాళ్ళకి ఏందని మీరు అన్నారు మెడికల్ చేద్దామని సీటు కొంచెం రాకపోయేసరికి నేను మళ్ళీ ఇటు ఫార్మసీ వైపు వచ్చాను. అలాగా ఇక్కడ అసలు మీరు ఎంతమందిని అలా గమనించారు, అలా వచ్చేవాళ్ళు నూటి ఎంతమంది ఉంటారు ఆ శాతం అనేది? ఆల్మోస్ట్ దాదాపు మోర్ దాన్ 50% అలాగే ఉంటున్నారు. అంటే చెప్పే ఆన్సర్స్ ఉంటున్నాయి. కొంతమంది అయితే ఎస్పెషల్లీ అంటే ఈ డ్రగ్స్కి సంబంధించి సైంటిస్టులు అవ్వాలనో, కొత్తగా ఒక మందును కనిపెట్టడానికి కావాల్సిన పరిజ్ఞానం నేర్చుకోవడానికి ఫార్మసీ ఉపయోగపడుతుందనో రావడం జరుగుతుంది. ఒక 60% వాళ్ళు ఉన్నప్పటికీ 20-40% వీళ్ళు కూడా ఉంటుంటారు. మరి ఫార్మసీ రంగానికి ప్రభుత్వం తరపు నుంచి అసలు ఎలాంటి సహాయం కానీ దాని ప్రోత్సాహం ఎలా ఉంది అసలు? యాక్చువల్గా ఫార్మసీ రంగానికి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏఐసిటి సూపర్విజన్ ఉంటుంది, అట్లాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూపర్విజన్ కూడా ఉంటుంది. వీటి ప్రకారం, వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తూనే ఉంటుంది. ఇకపోతే గవర్నమెంట్ హెల్ప్ అంటారా, అన్నిటికీ ఎలా జరుగుతుందో అన్నిటికీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు బయట ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వీటికి ఉన్నాయి, మిగతా కోర్సెస్కి ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మసీ ఎడ్యుకేషన్లో పిల్లలు చదువుకోవాలి అంటే ఒకప్పుడు దాదాపు సీటు కొనుక్కోవాలి అంటే ఇది 1999 ఆ టైంలో మన ఏపీ స్టేట్ మొత్తం కంబైన్డ్ స్టేట్లో చూసుకుంటే ఒక 17 కాలేజీల కంటే ఎక్కువ ఫార్మసీ కాలేజీలు. ఈ రోజున అవి 300 పైన ఉన్నాయి. స్టేట్లు డివైడ్ అయినాయి కాబట్టి సగం అటు సగం ఇటు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కువ కోర్సులు అందుబాటులోకి వచ్చాయంటారు. కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడైతే ఎక్కువ పెరిగిపోతున్నాయో కాలేజెస్ ఎడ్యుకేషన్ డైల్యూట్ అవ్వడం మొదలుపెట్టండి. దాన్ని ఎలా 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 గమనించారు, మీ గమనికి ఏంటి అసలు ఇక్కడ ఆ మార్పు? మీరు అన్నారే ప్రతి వాళ్ళు చదువుకోవటానికి ఒక అవకాశం కల్పించగలుగుతుందా గవర్నమెంట్, ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అని. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇదివరకు రోజుల్లో డబ్బులు లేక సీట్లు లేక, సీట్లు ఉన్నా కొనుక్కుని చదవలేక చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకాన్ని పెట్టారో, పెట్టిన తర్వాత పిల్లవాడికి కంప్లీట్గా ఫీజు పే చేస్తున్నారు వాడు చదువుకోవడానికి. ఇది చాలా ఒక అంటే ఉన్నత విద్యావంతుల్ని చదువు అందరికీ సామాన్యుడు కూడా అందాలన్న ఉద్దేశంతో పెట్టిన పథకమే. ఆ తర్వాత అదేమవుతుందంటే అంతకుముందు ఫీజు కట్టిన విద్యార్థి తల్లిదండ్రులు బడు రోజు కాలేజీకి వస్తున్నాడా లేదా చదువుకుంటున్నాడా ప్రోగ్రెస్ ఎలా ఉందని కనుక్కునే స్థాయి నుంచి ఫీజు గవర్నమెంట్ కడుతుంది కాబట్టి ఈ పిల్లోడి గురించి ఆలోచించే స్థాయికి మర్చిపోయారు. ఇప్పుడు కూడా అలాగే గవర్నమెంట్ ఫీజు కడుతున్నప్పటికీ బడ్డం తగ్గుతుంది కదా ఎలా చదువుకుంటున్నాడు ఏంటని రెగ్యులర్గా కనుక వాచ్ చేస్తే పిల్లలు చాలా డెవలప్ అవుతారు. అది ప్రైవేట్ కాలేజీలు చేసినంతగా గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఇవి కానీ చేస్తాయని మీరు అనుకుంటున్నారా?
గవర్నమెంట్ కాలేజీలే బాగున్నాయి. ప్రైవేట్ కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజీలు అంటే ఆఫ్ కోర్స్ ఫార్మసీ తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఉన్నాయి, మిగతా కూడా గవర్నమెంట్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ గవర్నమెంట్ కాలేజీలు అంటే బయట తీసుకున్నట్లయితే కామన్గా స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది తక్కువగా ఉండటం మెయిన్ ప్రాబ్లం. అంటే ఎంఫార్మసీకి తగినంతగా చెప్పేవాళ్ళు కొరత, అధ్యాపకులు కొరత ఉందంటారు. ఎంఫార్మసీ అని కాదు, గవర్నమెంట్ సెక్టార్ గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ సెక్టార్లో ఇంకా రిక్రూట్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండి టైం టు టైం ఉన్నట్లయితే కనుక విద్యాబోధన అనేది బాగా జరుగుతుంది, రీసెర్చ్ సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఈ రోజున మీరు పీజీ స్టడీస్ కన్నిటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసారు. ఇప్పుడు దీన్ని సమర్థించవచ్చామంటే మీరే మీ చెప్పిన చేయమని చెప్తున్నారు, ఏం చెప్పగలరు? కరెక్టా కాదంటారు? దానివల్ల కొంతమంది శాతాన్ని బట్టి అది, కొంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటారు వాళ్ళకి చాలా వరకు నష్టమే కలుగుతుంది, కానీ దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. సరే, మీరు ఇక్కడ ఇది చెప్తున్నారు బాగానే ఉంది. దాదాపు చాలా కాలేజీల్లో విద్యార్థులు కాలేజీకి వెళ్ళటం లేదు, ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతుంది అది. కొన్ని కాలేజీలు స్టాండర్డ్ కాలేజీలు ఉన్నాయి, స్టూడెంట్స్ రాకపోతే వాళ్ళు ఊరుకోరు. అట్లాంటి కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్ ఇష్టపడట్లేదు. ఇక్కడ ఫ్రీడమ్ అనేది రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు ఫ్రీడమ్ కూడా ఎంతవరకు అంటే ఒక లిమిట్లో ఉండాలి. ఒక విద్యార్థికి అపరిమిత స్వేచ్ఛ అనేది అతన్ని అనేక విధాలుగా చెడగొట్టేస్తుంది. ఒక పరిమితమైన స్వేచ్ఛలో ఉండి విశృంఖలత్వం కొంచెం ఎక్కువైందంటారు. అది విశృంఖలత్వం అనేది ఇంకో పదానికి అర్థం వస్తుంది. అది ఇక్కడ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను. అవును, స్వేచ్ఛ ఎక్కువైతే అది విద్యార్థిని ఇంకో దశలోకి తీసుకెళ్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలని చూసే పరిస్థితి ఈ రోజున లేదు. ఇప్పుడు లెక్చరర్స్ పనిచేస్తున్నారు ప్రైవేట్ కాలేజీల్లో. ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మన డిస్కషన్లో, లెక్చరర్స్ని వీళ్ళదే తప్పు, వీళ్ళు సరిగా చెప్పట్లేదు, వీళ్ళు పనికిరారు అని ఏ విధంగా డిసైడ్ చేస్తారు? పేరెంట్స్ తీసుకొస్తున్న సమస్య అది. స్టూడెంట్ కూడా ఫీడ్బ్యాక్లో ఈయన మాకు నచ్చలేదనో లేకపోతే సరిగా చెప్పట్లేదనో రాస్తారు. ఒకటి, స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఫేవర్గా ఉండాలి. స్టూడెంట్కి ఫేవర్గా ఉంటేనే కాలేజీలు రన్ అవుతాయి అనేది మేనేజ్మెంట్ కాన్సెప్ట్. అసలు ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ ఇది అన్నారు కాబట్టి, మీ అవగాహనలో ఇన్నేళ్ల అనుభవంలో లెక్చరర్స్ అసలు ఎంతమంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అంటే ప్రతి లెక్చరు చిత్తశుద్ధితో పనిచేయాలనే వస్తాడు. ఒకటి, అక్కడ లెక్చరర్ ఉద్యోగము, లెక్చరర్ అనేది ఒక డిజిగ్నేషన్ అయినప్పటికీ ఆ ఉద్యోగము అతని కుటుంబ పోషణకు ఉపయోగపడేది. ఒక వ్యక్తి నిజంగా ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి దాని మీద డిపెండ్ అయి పనిచేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలని అనుకుంటాడు. న్యాయం చేయలేని పరిస్థితులు వస్తున్నాయి అంటే సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులే కావచ్చు. ఒకటి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇబ్బంది పెట్టే సమస్యలు ఏమంటారు అంటే, పిల్లలకి కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు. సింపుల్ థింగ్, అది నచ్చినప్పుడు వాళ్ళు అది ఏ స్థాయిలో, కళాశాల స్థాయిలోనా, పాఠశాల స్థాయిలోనా, లేదా పాఠశాలల్లో ఇంకా రాలేదండి, అది చాలా తక్కువ. కళాశాలలో వచ్చేటప్పటికి అంటే మెజారిటీ మైనారిటీ తీరిపోయి మేజర్ అవుతారు కాబట్టి కొంచెం అదే చెప్పాను కదా, స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి. ఏదైనా ఒక లెసన్ చెప్పినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టడం అనేది టీచర్ ముఖ్య ఉద్దేశం కాదు, బట్ స్టూడెంట్కి అది ఇష్టం ఉండట్లేదు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అలా చెయ్యినప్పుడు అక్కడ నుంచి మొదలవుతుంది ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజీలో తీసుకున్నప్పుడు అక్కడ మేనేజ్మెంటు అంటే వాళ్ళకి సీట్స్ ఫిల్ అవ్వాలి, స్టూడెంట్స్ రావాలి, మంచిగా చదువుకోవాలి, ఇలాగ ఉన్నప్పుడు ఇట్లాంటి ఆరోపణలన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, లెక్చరర్స్ సరిగ్గా చెప్పట్లేదనో, లేకపోతే సాలరీస్ విషయంలోనో, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఫ్యాకల్టీ కూడా మరి వాళ్ళు బతుకు తీరు ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ బాగోగులు చూడాలి, ప్లస్ పాఠాలు చెప్పాలి, ల్యాబులు చేయించాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ కష్టాలన్నీ కూడా భరించాలి. ఇన్ని జరుగుతున్నప్పుడు మనిషి సాటిస్ఫై అయ్యేది ఎక్కడ అంటే ఆర్థికంగా. అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు ఎవరైనా 100% కాన్సన్ట్రేట్ చేయగలరు. రెండవది ఉపాధ్యాయుల కొరత. ఆ ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడు అంటే ఒక 15 మంది 20 మంది చేయాల్సిన ఉద్యోగాన్ని
పది మంది మాత్రమే చేస్తుంటే వర్క్ లోడ్ పెరగటం అనేది, ఇట్లాంటి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంటే నాణ్యతా ప్రమాణాలు అనేవి తగ్గుతాం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రధాన అంశాల్లో రెండు విషయాలు ఖచ్చితంగా మనం అందరం గమనించాల్సిన విషయం. ఒకటి, ఆర్థికంగా ఒక ఉపాధ్యాయుడు సమస్యలు ఉన్నాయని అన్నారు, రెండు ఉపాధ్యాయుడు కొదల అన్నారు. ఈ రెండింటికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు? పాలసీలండి, అంటే ప్రభుత్వం చేసే విద్యా విధానాల్లో పాలసీలు. ప్రభుత్వాన్ని మనం అంటానికి ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అని అంటున్నారు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదండి. ప్రజలే కదా, మరి మనలో మార్పు రాంది. మనం ప్రభుత్వాన్ని ప్రజల్లో చాలా మంది వరకు ప్రభుత్వాన్ని తన తను ఎన్నుకున్న నాయకుడు తనకేదో చేస్తాడని నమ్మకంతో కదా ఓటేస్తారు. పాలసీలకు ఉండే అంత అవగాహన స్థాయి అనేది ప్రజలకు ఉంటదంటారా? కరెక్టే. కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు, ఇప్పుడు అన్ని వాళ్లే చేస్తారు కదా అని చెప్పేసి మనం కదలకుండా కూర్చుంటే ఏమి చేయకుండా, అది కరెక్ట్ అంటారా? పాఠశాల స్థాయిలో కానీ లేదా కళాశాల స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలకు వచ్చేసరికి ఇప్పుడు విద్యామండలి ఏదైతే ఉందో కొంతవరకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దాన్ని అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది అన్న దాన్ని బట్టి కూడా విద్యా పాలసీల విధానం అనేది ఆధారపడి ఉంటుంది కదా. మరి అది ఎంతవరకు అమలు అవుతుంది అంటారు? గవర్నమెంట్ కాలేజీలు యూనివర్సిటీస్ వచ్చేటప్పటికీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే చేస్తున్నారు, జరుగుతుంది. ఇకపోతే మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఆ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తే ఇంప్లిమెంట్ అవుతాయి, చేస్తున్నారు చాలా వరకు. కొన్ని అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు అమలు చేసే పద్ధతిలో ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు విద్యార్థులు కొంతమంది ఇప్పుడు మెడిసిన్తో పాటు ఈ ఫార్మసీ రంగాన్ని ఎంచుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి అసలు అంశాలు వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని అనిపించే అంశాలు ఏమున్నాయి? యాక్చువల్గా మెడిసిన్ అనేటప్పటికీ ఒక వ్యక్తికి రోగం వస్తే రోగాన్ని డయాగ్నోసిస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది వైద్య శాస్త్రానికి సంబంధించింది. అదే ఫార్మసీ వచ్చేటప్పటికీ ఒక రోగికి రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని తగ్గించడానికి కావాల్సింది మందులు. ఆ మందుల్ని ఎలా తయారు చేయాలి అనే దాని మీద చదువుకునేదే ఫార్మసీ. సో అటు వైద్య శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇటు ఔషధ రంగ శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంటే వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? అవకాశాలు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక 100 మందికో 200 మందికో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకోండి, ఒక 100,000 మందో లేకపోతే ఒక 50,000 మందో బయటకు వచ్చినప్పుడు అంతమందికి దాంట్లో అవకాశం కల్పించడం కుదురుతుందా? రెండోది, ఈ ఫార్మసీ చదువుకున్న విద్యార్థులకి కమ్యూనిటీ ఫార్మసీలో మెడికల్ షాప్స్ పెట్టుకుని వైద్యం మందులు ఇవ్వటం అనేది ప్రజారోగ్యంలో ఒక ముఖ్యమైన అంశమే. అది యాజ్ పర్ రూల్స్ ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో వచ్చేటప్పటికి డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్లో మందులు కూడా అక్కడ మెడికల్ షాప్లో ఇచ్చేసేస్తున్నారు. ఒక నాన్ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒక ఫార్మసిస్ట్ కరెక్ట్గా చదువుకున్న వ్యక్తి తెలిసిన వ్యక్తి ఆ మందుల్ని ఇవ్వగలిగితే, ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా కానీ ఇదిగో దీని పని చేస్తుంది అని చెప్తారు అంతవరకే. దానితో పాటు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలా ఈ మందులు వాడితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేవాళ్ళు ఎక్కడ కనిపించారు? అంటే అది డాక్టర్ లోపమంటారా ఫార్మసిస్ట్ లోపమంటారా? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు మీరు. ఇందాక అడిగారు చూసారా ప్రభుత్వం తీసుకునే పాలసీలు ఏంటి అనేది. ఇప్పుడు పాలసీలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలు తీసుకున్నారు ఉన్నారని, అది అమలు కావట్లేదు. అమలులో లోపాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఆ ఫార్మసిస్ట్కి ఒక గౌరవమైన పొజిషన్ అంటూ ఏం లేదు. ఈరోజు చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత విద్యా వ్యవస్థలో కొంచెం మార్పులు రావాలి, అప్లికబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ చదువుకున్న చదువు ఫార్మసీని సొసైటీలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఈ హెల్త్కి సంబంధించిన విషయాలని బాగా అబ్జర్వ్ చేసి ఎలాంటి మందులు వాడుతున్నారు, దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, అది కేస్ స్టడీస్ లాంటిది కనుక ఇన్సర్ట్ చేయగలిగితే 4 గోడల మధ్య విద్యా బోధన కాకుండా ఆ విద్యార్థి బయటికి వెళ్ళిన తర్వాత కనీసం తన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎలా రెస్పాండ్ అవ్వాలి, పక్క నుంచి ఎవరైనా వచ్చి ఏదైనా సలహా అడిగినప్పుడు ఎలా ఇవ్వాలి, ఏ మందులు వాడమని చెప్పొచ్చు, ఏవి వాడకూడదో చెప్పే ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది, అది ఇంకా పెంపొందించితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంతకన్నా ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ తిరిగి డిస్కషన్లో వద్దాం.